హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా టీవీ ఫోర్ నైన్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా టీవీ ఫోర్ నైన్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ మెరిట్ లిస్ట్ ఇంకెప్పుడు ఎనభై వేల మంది కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు ఫైనల్ రిజల్ట్ వచ్చి మూడు నెలలు తుది జాబితా మాత్రం ప్రకటించని బోర్డు పదిహేను నెలలుగా కొనసాగుతున్న రిక్రూట్మెంట్ ప్రహాసనం హలో ఫ్రెండ్స్ మెరిట్ లిస్ట్ ఇంకెప్పుడు ఎనభై వేల మంది కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు అని ఈరోజు పేపర్లో రావటం జరిగింది రాష్ట్రంలో కిందేటాది చేపట్టిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రహాసనంగా మారింది పదిహేను నెలల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోస్టులు భర్తీని ఇంకా పూర్తి చేయలేదు ఫైనల్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన సుమారు ఎనభై వేల మంది క్యాండిడేట్లు మెరిట్ లిస్ట్ కోసం మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు రెండు వేల పద్దెనిమిది మే ముప్పై ఒకటిన నోటిఫికేషన్ విడుదలైన విడుదలయ్యింది ఫైనల్ రిజల్ట్ వచ్చి మూడు నెలలు తుది జాబితా మాత్రం ప్రకటించని బోర్డు పదిహేను నెలలుగా కొనసాగుతున్న రిక్రూట్మెంట్ ప్రహాసనం ఇది ఫ్రెండ్స్ తెలంగాణ తెలంగాణ కానిస్టేబుల్ అయితే పదిహేను నెలలుగా జరుగు పదిహేను నెలల క్రితమే నోటిఫికేషన్ విడుదలయ్యింది ఇప్పటి వరకు తుది జాబితా మాత్రం విడదలానికి విడుదల చేయడానికి చాలా టైం అయితే తీసుకుంటున్నారు ఫైనల్ రిజల్ట్ వచ్చి మూడు నెలలు కూడా అవుతుంది ఎనభై వేల మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఆ ఎనభై వేల మంది తుది జాబితా ప్రకటించని బోర్డు పదిహేను నెలలుగా కొనసాగుతున్న ప్రవాసనం రెండు వేల పద్దెనిమిది మే ముప్పై ఒకటిన నోటిఫికేషన్ విడుదలయ్యింది ఇప్పటి వరకు ఏ ఏదీ లేదు అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు పోస్టుల భర్తీ కోసం రెండు వేల పద్దెనిమిది మే ముప్పై ఒకటిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది సివిల్ పీసీ పోస్టులు అలాగే ఏఆర్ టీఎస్ఎస్పి ఎస్పీఎఫ్లో ఫైర్ సర్వీస్లో జైలు వార్డెన్లో అన్ని రకాల జాబులను వదిలి రెండు పాయింట్ ఎనిమిది లక్షల మంది క్వాలిఫై అయ్యారు ఐదు లక్షల మంది ప్రిలిమినరీ ఎగ్జామ్లో టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఫిజికల్ ఈవెంట్ టెస్ట్లో సుమారు ఒకటి పాయింట్ రెండు లక్షల మంది అర్హత సాధించారు వారికి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఫైనల్ ఎగ్జామ్ నిర్వహించినట్టు బోర్డు మే ఇరవైనా ఫలితాలు ప్రకటించింది వారిలో సుమారు ఎనభై వేల మంది క్వాలిఫై అయ్యారు వీరంతా మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు కటాఫ్ మార్కుల వివరాలు ప్రకటిస్తే తమకు ఉద్యోగం వస్తుందో రాదో తేలిపోతుందని ఉద్యోగం వచ్చే పరిస్థితి లేకుంటే మరో ఉద్యోగం కోసమైనా ప్రయత్నాలు చేసుకుంటామని లేదంటే ఇంకేదైనా పని చేసుకుంటామని క్యాండిడేట్లు వాపోతున్నారు ఇలా అయితే ట్రైనింగ్ సెంటర్ల ఎంపికలో జప్యం ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులను శిక్షణ ఇచ్చేందుకు ఉమ్మడి పది జిల్లా కేంద్రాల్లో మాత్రమే ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి వీటిలో ఒక్కో సెంటర్లో వెయ్యి మంది చొప్పున మొత్తంగా పదివేల మందికి మాత్రమే శిక్షణ ఇచ్చే సౌకర్యం ఉంది మిగతా ఏడు మిగతా ఏడు వేల మందికి రాష్ట్రంలో ట్రైనింగ్ ఇవ్వ ఇవ్వడం సాధ్యం సాధ్యం ఎలా కనిపించడం లేదు దీంతో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇప్పించేందుకు అక్కడి పోలీస్ ఉన్నతాధికారులతో రాష్ట్రాధికారులు సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పీటీసీల్లో ఎలాంటి ట్రైనింగ్లు లేకపోవడంతో వారు కూడా సమూహ వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ట్రైనింగ్కు సంబంధించిన సెంటర్ల విషయంలో క్లారిటీ వచ్చాకే మెరిట్ లిస్ట్ ఇది ఫ్రెండ్స్ మెరిట్ లిస్ట్ అయితే త్వ త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ఏపీఎస్పి టీఎస్ఎస్పిఎల్విఆర్వి డిపార్ట్మెంట్ చెప్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్